ఎల్ఆర్టీ న్యూస్ మన ఆలయాల కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో అనేక చోట్ల వెలిసినటువంటి బుగ్గ ఆలయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తూ అనేక వేలాది మంది లక్షలాది మంది భక్తుల కుంగు బంగారంగా వెలుస్తున్న కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని మద్దికుంట శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిసెల్తున్న బుగ్గ రామేశ్వర స్వామి ఆలయము ప్రధాన రహదారి నుండి 5 కిలోమీటర్ల దూరంలో వెలిసింది. అక్కడ శ్రీ బుగ్గ రామేశ్వరుడే కాకుండా అనేక ఉప ఆలయాలు కూడా కొలువైదిరిగాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మండు టెండర్లో సైతం మంచినీటిని అందిస్తున్నటువంటి బుగ్గ ఉండడం వల్ల ప్రతినిత్యం వేలాది మంది భక్తులు అక్కడికి వచ్చి విచ్చేసి దర్శనాలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా అక్కడ వృద్ధాశ్రమంతో పాటు గోశాల అనేక రకాల విశేషాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య రోజున ప్రజలు తండోపతండాలుగా ఆలయానికి విచ్చేసి స్నానగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించిన అనంతరం దేవదేవుడైన ఆ పరమశివుడిని పూజలు చేసి తరిస్తారు. ఇక శివరాత్రి పండగ రోజైతే ఈ దేవాలయానికి లక్షలాదిగా భక్తులు విచ్చేసి అక్కడి వాతావరణాన్ని తిలకించడమే కాకుండా స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారు. స్వామివారికి శివరాత్రి రోజున శివ కళ్యాణము, రథోత్సవము, అగ్నిగుండాలు ఇలా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలలో మద్దికుంట గ్రామ ప్రజలందరితో పాటు కుల మత భేదాలు లేకుండా అన్ని వర్ణాల వారు కలిసి పూజలు చేయడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారని అర్చకులు జంగం ప్రభాకర్ స్వామితో పాటు ఆలయ కమిటీ అధ్యక్షులు గోజారి లచ్చిరెడ్డి తెలిపారు. ఉత్సవాలకు ప్రజలు వేలాదిగా విచ్చేసినప్పటికీ వారికి ఎలాంటి ఆటంకం కలగకుండా సౌకర్యాలతో పాటు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కూడా నిరంతరం కొనసాగుతామని, ఈ సమయంలో అటవీ ప్రాంతం మొత్తం శివనామ స్మరణతో మారుమోగుతుందని సందర్భంగా వారు పేర్కొన్నారు. మధ్యకుట్ట శ్రీ బుగ్గరామలింగేశ్వర దేవస్థానం యొక్క ఆలయ చైర్మన్గా మా యొక్క గ్రామస్తులు నియమించారు. 20 సంవత్సరాలు నియమించారు. అట్లనే కొనసాగుకుంటూ వస్తుంది. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశంతో, మన గ్రామస్తులు ఇచ్చినటువంటి అవకాశంతో ఇప్పటిదాకా ఇట్లా నడుచుకుంటూ వచ్చింది. అయితే ఫస్ట్ స్టార్టింగ్లో రోడ్డు లేకుండే, తర్వాత ఇక్కడ ఫెసిలిటీ ఇప్పుడు ఏది లేకుండే, మామూలుగా చిన్న గుడి, ఆ గుడికి గేట్లు కూడా లేకుండే, రాకపోకలకు సైకిల్ కూడా రాని పరిస్థితి ఉండే, ఖాళీ రాక తప్ప వేరే పొలిచని లేకుండే. అయితే క్రమక్రమంలో భగవంతుడి యొక్క ఆశీస్సులతో, ప్రజల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో ముందుకు నడిచినాం. నడుస్తున్న క్రమంలో 2 సంవత్సరాలు నడవగానే మేము ఏమని ఆలోచించడం అంటే, ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళకు ఇక్కడ ఏది కొనాలన్నా ఏది ఉండదు కాబట్టి, తినాలంటే ఏముండదు కాబట్టి అన్నసత్తరం మీద బాగుంటుంది అనేది ఆలోచనతో అన్నసత్తరం కొనసాగించినాం. దాదాపు 18 నుంచి 19 సంవత్సరాలు అవుతుంది కంటిన్యూ అన్నసత్రం నడవబట్టి. నాన్ స్టాప్గా నడుస్తుంది. 11 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 11 గంటల దాకా, 11:30 స్టార్ట్ అయితే రాత్రి 11 గంటల దాకా నడుస్తుంది. ఒక్కొక్కసారి అయితే 12 గంటలు కూడా అవుతుంది. ఏదైనా పూజలే ఏది ఏమైనా భక్త సులభుడిగా బోలా శంకరుడిగా పేరుగాంచిన పరమశివుణ్ణి దర్శించుకోవడానికి శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో బోలలాడుతూ తిరిగి రావడం మాత్రం ఖాయం అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి వెళ్ళిన భక్తులను పదే పదే ఆకర్షించేలా అక్కడి వాతావరణం ఉంది అని చెప్పుకోవచ్చు. చుట్టూ పక్షుల కిలకిల రావాలతో పాటు సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేకపోవడం వల్ల వాటి వృధా నుండి తప్పించుకునే మార్గం ఉంటుందని అనేక మంది భక్తులు తెలిపారు. పరమశివుడి వాహనమైన గోవును సంరక్షించే ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేసిన గోశాలలో దాదాపు 70కి పైగా దేశీ జాతి ఆవులను పోషిస్తున్నారు ఆలయ కమిటీ పెద్దలు. బుగ్గ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానాన్ని పరిశీలిస్తే యోగ, ధ్యానము, తపములు చేసుకునే వారికి అనేక విధాలుగా అనుకూలంగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఏమాత్రం కాలుష్యం లేని ప్రాంతం, పక్షుల కిలకిల రావాలతో పాటు ఋషులు సంఘాలుగా, మునులు సంఘాలుగా ఏర్పడి నివసించినట్లు కూడా అనేక ఆధారాలు మనకు అక్కడ కనిపిస్తుంటాయి. అగస్త్యాదులు సంఘాలుగా నివసించినట్లు ఈ సందర్భంగా అనేక ఆధారాలు దొరికాయని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్పుకుంటారు. ఆలయ పరిసరాలలో ప్రస్తుతం శ్రీ మంగళగౌరీ సమేత బుగ్గ రామలింగేశ్వరుడితో పాటు హనుమాన్ మందిరం, నవగ్రహ మంటపం, ద్వాదశ జ్యోతిర్లింగాలు, సంతాన నాగులు, భద్రకాళి సహిత వీరభద్రేశ్వరుడు, ధర్మశాలతో పాటు ఇతర సౌకర్యాలను కూడా కల్పించారు.
వీటన్నిటిని మించి వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయడం మనవత దృక్పథానికి నిదర్శనంగా నిలుస్తుంది అని ఆలయ పూజారి ప్రభాకర్ తెలిపారు. అడిగిన వారిని కాదనకుండా ఆకలి తీర్చే కాశీ అన్నపూర్ణ క్షేత్రాన్ని తలపించేలా ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కూడా నిరంతరంగా నిర్విరామంగా అన్నప్రసాద వితరణ చేసే సౌకర్యాన్ని కూడా కల్పించింది ఆలయ కమిటీ. ఫస్ట్ డెవలప్ చేయాలనేటువంటిది నేను బయట దేశం పోయినా వచ్చేసరికి మన వాళ్ళు వైనమండలి వాళ్ళు రథం కట్టుతో చేయించారు. వచ్చేవరకు ఒక అంతరమైంది ఊర్లో చేయించారు ఇట్లా అని చెప్పారు. సరే అనుకున్నాం. అప్పుడు నేను రాగానే నేను ఒక జీప్ తీసుకుని కిరాయి కొట్టుకొని బతుకొచ్చాను. ఇక మనకు కిరాయి రాయని వచ్చింది ఎందుకంటే ఇట్లా చందర పోలేదు. అప్పుడు ఉన్నటువంటి గ్రామంలో సరే అనుకుని పోయినాం. పోయి మనకు ఎంత ఇచ్చినా సరే సరే దేవుడు గుర్తు పోయినాం. స్టార్టింగ్లో 3000 మందితో యాత్ర నడిచింది. ఆలయ పూర్వాపరాల్లోకి వెళ్ళగా ఆనాటి కాలంలో బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం దట్టమైన అడవులచే పచ్చటి వృక్ష సంపదచే అనేక రకాలమైన చెట్లు పొదలు గుహలు సెలయేర్లు ఫల పుష్పాలతో నిండి ఉండి క్రూర మృగాలు పక్షులచే అక్కడ భయంకరంగా ఉండేది అని చెప్తారు. ఆకురాలి శిశిర ఋతువులలో ఎండిరాలిన పండుటాకులు ఆ ప్రాంతంలో తిరిగే కుందేళ్ల చప్పుడుకు కొత్తవారు వెళ్తే గుండెలు జల్లుమనే విధంగా ఆ వాతావరణం ఉండేది. అయినప్పటికీ కొందరు భక్తులు ధైర్యం చేసి ఆలయానికి వెళ్ళి పూజలు నిర్వహించేవారు. చారిత్రక ఆధారాలు కొన్ని లేనప్పటికీ అప్పటి జంగం వీరభద్రయ్య అనే శివారాధకుడి చొరవతో మద్దికుంట గ్రామస్తుల ప్రోత్సాహంతో పెద్దలైన గోజ్వారి గంగారాం సర్పంచ్ బొమ్మాడి లక్ష్మారెడ్డి ప్రముఖులందరూ పరమపూజ్యుల మన్ననలచే సద్బ్రాహ్మణుల చేతుల మీదుగా ఆలయాన్ని పునరుద్ధరించారు. దీనికి తోడుగా రెడ్డిపేట వాస్తవ్యుడైన దేశపాండ్య రాజేశ్వరరావు ఈ విషయాన్ని తెలుసుకుని అందరి అభిప్రాయం మేరకు బుక్క రామలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి పూనుకున్నారు. పేరు ఎల్లయ్య. మాది విలేజ్ వచ్చేసి బ్రహ్మణపల్లి. ఇక్కడ శ్రీ బుగ్గరామేశ్వర సిద్ధరామేశ్వర దేవాలయంకి వచ్చినాం మద్దికుంట. ప్రతి మాఘమాసం రోజు ఇక్కడ మనకి కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాల్లో భాగంగానే మేము కూడా ఇక్కడ వచ్చినాం. ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ స్వయం భూలింగ వెలిసిన శివాలయం ఉన్నది ఇక్కడ. దానికి ఇక్కడ మనకు ప్రత్యేకం. ఇక్కడికి వివిధ గ్రామాల నుంచి కూడా వచ్చి సందర్శించి మన దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటారు. శివరాత్రికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. చాలా అద్భుతంగా ఉంది. మిగతా భక్తులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది ప్రతి వాళ్ళు కూడా విజిట్ చేయాల్సినటువంటి ప్లేస్. కామారెడ్డి పరిసర ప్రాంతాలు ఇంకా వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది. అంటే ప్రతి వాళ్ళు ప్రతి వారంలో బిజీ లైఫ్ గడుపుతుంటారు. ఇక్కడ దైవ సన్నిధిలో గడిపినప్పుడు మనకు కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. ఒక బిజీ లైఫ్ నుంచి బయటపడతాం. ఒక ఇన్నర్ ఇంజనీరింగ్ ఫీలింగ్ డెవలప్ అయినట్టు ఉంటుంది. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడం వల్ల నాకు ఒక అనుభవం అయితే చాలా హ్యాపీగా. ప్రశాంతమైన వాతావరణంలో పక్షుల కిలకిల రావాల మధ్య అటవీ జంతువుల దాహార్తిని తీర్చే బుగ్గ ఉండటం వల్ల ప్రతినిత్యం అక్కడ మంగళగౌరీ పతుడు స్వయంభూ బుగ్గ రామలింగేశ్వర స్వామివారికి నిత్య కళ్యాణమే అని చెప్పుకోవాలి. ఇక అక్కడి నుండి వెళ్తుంటే రోడ్డుకు రెండు వైపులా మనకు భారీ అటవీ వృక్షాలే స్వాగతం పలుకుతాయి. స్వచ్ఛమైన గాలి, కాలుష్యం లేని వాతావరణం అక్కడికి వెళ్తున్న భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఉన్నది లేదు అనేటటువంటి విషయం లేకుండా నడుస్తుంది. భగవంతుడి యొక్క ఆశీస్సులతో ప్రజల సహకారంతో ఇప్పటికీ అట్లా నడుస్తుంది. అయితే రవాణా సౌకర్యం కూడా కావాలని అధికారులతో కలిసి కూడా అప్పుడున్నటువంటి అధికారులతో కలిసి కూడా రోడ్లు కానీ తర్వాత కరెంటు ఫెసిలిటీ కానీ అన్నీ అందరు సహకారం చేశారు. అందరు సహకారంతో ఇది దీనికి వచ్చింది. ప్రజలు కూడా వస్తున్నటువంటి భక్తులు చూసి ఆనందపడి ఆకలి అయినప్పుడు తిండి తర్వాత మొక్కడానికి భగవంతుడి యొక్క ఇది. ఆ భగవంతుడు కూడా మొక్కినటువంటి వారికి చాలా మోక్షాలు ఇచ్చినటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి స్వయంభూడు గ్రామలింగేశ్వర స్వామి అంటే బుగ్గానగా నీరు, వెనక ఉన్నటువంటి నీరు. రామలింగేశ్వరం అంటే రాముడు పూజించినటువంటి లింగం అనే అర్థం. త్రేతాయుగంలో ఉన్నటువంటిది. అయితే త్రేతాయుగంలో అంటే సిమెంట్ తట్టు కట్టిగా అప్పుడు సిమెంట్ ఎక్కడ అనేటటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి. అయితే అప్పుడు పెద్ద పెద్ద కనీలతోటి ఉండే నేను చిన్నగా ఉన్నాం.
మేము చిన్నగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద కనీలు తిప్పింది. ఆ కనీలు కూడా పగిలిపోయి అటువంటి ఇటు పోతే కూలి కూలిపోయింది. అయితే అది తీసేసి అది తీసేసాం. అప్పుడు ఉన్నటువంటి భజమండలు తీసేసి పక్కన ఉన్నటువంటి రాజేశ్వరరావు గారు అది ఆధీనంలో అప్పుడున్నటువంటి సర్పంచ్ గారు బొమ్మల లక్ష్మారెడ్డి ఆధీనంలో ఇంకా కొంతమంది పెద్ద మనుషులు అందరు కలిసి మళ్ళా ఈ గుడి నిర్మించారు సిమెంట్తో. దాదాపు 40 సంవత్సరాలు అయింది దీన్ని నిర్మించి. దీన్ని నిర్మించిన తర్వాత అప్పుడు కూడా 9 రోజులు అనసత్రం పెట్టారు. అప్పుడు దీనికి గురువుగా ఎవరు ఐలాగోల రమణే శాస్త్రి గారు అని చెప్పి చిట్టుకుల చాముండేశ్వర దేవస్థానం యొక్క ఆస్థాన అష్టవదాని ఆయన ఆ దినంలో అప్పుడు ఉన్నటువంటి పాత అమ్మవారిని చిత్రమైపోయింది కాబట్టి మళ్ళీ అమ్మవారిని మంగళగౌరి మాతను ఆయన ప్రతిష్టాపన చేసింది. అట్లా నడుచుకుంటూ వచ్చింది. ఆ క్రమంలో మధ్యలో 10-15 సంవత్సరాలు అంతరాయం ఏర్పడి అన్నలు అదిదే అనే పద్ధతిలో బ్రేక్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు పుంజుకొని 22 సంవత్సరాల నుంచి క్రమక్రమంగా ఈ స్థాయికి వచ్చింది. వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలంటే అభిలాషతోటే దీన్ని ఇది చేస్తున్నాం. ప్రజల సంతోషమే మనందరి సంతోషం. అందరు సంతోషంగా ఉంటేనే బాగుంటాం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని మద్దికుంట సమీపంలోని అటవీ ప్రాంతంలో అత్యంత సుందరమైనటువంటి ప్రశాంతమైన వాతావరణంలో వెలిసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని మనం ఈరోజు ఎల్ఆర్టి న్యూస్ ఆలయ దర్శనం కార్యక్రమంలో వీక్షించాము. అయితే ఈ ఆలయం యొక్క విశిష్టత, ఆలయం ఎప్పుడు ఏర్పడింది, అసలు ఆలయంలో భక్తులకు అందుతున్న సౌకర్యాలు, ఇతర ఆలయ మహిమ గురించి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ప్రభాకర్ శర్మ గారి మాటల్లోనే మనం ఇప్పుడు విందాం. ఓం నమో శివాయ. అందరికీ కూడా సర్వేజన సుఖిన భవంతు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల్ మద్దికుంట గ్రామానికి ఊరికి ఉత్తరాన అటవీ ప్రాంతంలో గలటువంటి ఈ యొక్క క్షేత్రము శ్రీ బుగ్గరామలింగేశ్వర దేవస్థాన క్షేత్రము. శ్రీ బుగ్గరామలింగేశ్వర దేవస్థానం అని పేరు రావడానికి ఇక్కడ లింగాకారంలో లింగం కలదు, కానీ ఆ లింగానికి పూజ చేయడానికి ఒక రాముడు వనవాస సమయంలో పూజ చేయడానికి నీళ్ళు లేని సమయంలో వెనుక బుగ్గలాంటి చెలిమి తయారు చేసి ఆ చెలిమి నుండి నీళ్లు తీసి ఆ నీళ్లు లింగమే పోయడం వల్ల బుగ్గ రామ లింగేశ్వర స్వామి అని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా తదుపరి కాలంలో తదనంతరము కొన్ని రోజులు మారుమూలంలో పడిపోయినటువంటి ఈ ఆలయము 1974లో పునర్నిర్మాణం స్థాపించి మరియు ఆ యొక్క ఆలయానికి జీవం పోసినటువంటి ఆలయాన్ని జంగం వీరేశ్వామి, అదేవిధంగా రెడ్డిపేట దొరగారు వీరందరూ కూడా గ్రామ ప్రజలతో సహకారంతో ఆలయాన్ని ముందు తీసుకొచ్చారు. మళ్ళీ కొన్ని రోజులు మారుమూలంగా పడిపోయినటువంటి ఆలయము 1998 నుంచి ఆలయంలో భక్తుల రాకలు స్టార్ట్ అయినవి. 2001లో మనము ఇక్కడ నిత్యాన్నదానము ప్రారంభించాము. నిత్యాన్నదానం ప్రారంభించిన తర్వాత భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అదేవిధంగా ఈ ఆలయ ప్రత్యేకత ఏమనగా ఇక్కడ ముఖ్యంగా మనము గోశాల నిర్మిస్తున్నాము. గోశాలలో ప్రస్తుతము 80 ఆవులతో గోశాల నడుస్తుంది. అదేవిధంగా ఓల్డ్ ఏజ్ హోమ్, వృద్ధులకు ఆశ్రమం కలదు. అదేవిధంగా నిత్యాన్నదానము, అఖండ దీపారాధన, ఈ 4 సేవలతో కార్యక్రమం దిగ్విజయం జరుగుతుంది. ఈ ఆలయ విశిష్టత ఏమనగా ఆలయానికి వచ్చిన భక్తులకు అమ్మవారు శ్రీ మంగళగౌరి సహిత శ్రీ స్వయంభూ గ్రామలింగేశ్వర స్వామి దేవులు ఇద్దరు కూడా వాళ్ళకు కొంగు బంగారమై వాళ్ళ కోరికలు తదుపరి తక్షణమే నెరవేర్చడం వలన ఆలయము గత 13 సంవత్సరాలను ఈ అత్యున్నత స్థాయికి వెళ్ళడం జరిగింది. మేము ఈ ఆలయం వద్ద 2003లో జాతర చేసినప్పుడు 5,000 మందితో జాతర చేశాము. అదే 2022లో 3,00,000 మందితో జాతర చేశాము. దానికి కారణం వల్ల స్వామివారు అనుగ్రహం ఇవ్వడం వల్లనే ఈ యొక్క భక్తుల రాకపోకలు పెరిగినాయి. అదేవిధంగా ఈ యొక్క ఆలయంలో మేము చేసే కార్యక్రమంలో మహాశివరాత్రి ఉత్సవాలు, అదేవిధంగా శ్రావణ మాసంలో లక్ష బిలోపత్రి పూజ మరియు ఈ యొక్క కార్తీక మాసంలో దీపారాధన జరుపుకుంటుంది. ఈ ఆలయము ఇంత పవిత్రంగా ఉండి ఇంత తొందరగా డెవలప్ కావడానికి కారణము మా ఊరి సోదరులు. వాళ్ళందరూ కూడా మొట్టమొదట మేము అన్నదానం స్థాపించినప్పుడు వాళ్ళందరూ వెనుకంజ వేయకుండా తనవంతు సహాయంగా వాళ్ళందరికీ వచ్చినటువంటి ఆ యొక్క కంట్రోల్ ఆ యొక్క వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బియ్యం అన్నీ కూడా తీసుకొచ్చి మాకు ఇవ్వడం జరిగింది. ఆ బియ్యంతో మనము అన్నదానం స్టార్ట్ చేసాము. ఆ అన్నం భోజనం చేసిపోయిన తర్వాత భక్తులు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నదానానికి సహకరిస్తున్నారు. ఇలా సహకరించడం వల్ల నిత్యాన్నదానము దినదిన అభివృద్ధి చెంది ఈ రోజుకు మన ప్రస్తుతం ఈరోజు మాత్రం మేము సుమారు ఈరోజు ఆదివారము పుష్యమి నక్షత్రము రవి పుష్యయోగం అంటారు. ఈరోజు మా దగ్గర జరిగినటువంటి కార్యక్రమంలో సుమారు 1-2 గంటల అన్నదానం జరిగినది. ఈ అన్నదానం వల్ల గోశాల ద్వారా మరియు వృద్ధాశ్రమం ద్వారా ఈ ఆలయము దినదినం అభివృద్ధి చెందుతుంది. కావున
భక్తులు ఇంకా కూడా ఈ యొక్క ఆలయానికి వచ్చి మీ యొక్క కోరికలను కోరుకొని స్వామివారికి సన్నిధిలో స్వామివారు ఆశీస్సు పొందాలని కోరుచున్నాను. అదేవిధంగా నేను కూడా శ్రీ మధుకుంట ఉగ్రామలింగేశ్వర స్వామి ప్రధాన అర్చకులు ప్రభు స్వామి మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి నానుడితో ఇక్కడ వృద్ధాశ్రమం నడుపుతున్నారు. వృద్ధాశ్రమానికి తోడుగా ఇక్కడ అంటే ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బుగ్గరామలింగేశ్వర స్వామి వారి ఆలయ పరిసరాల్లో ఇక్కడ కూడా యాచకులు లేరు. అంటే యాచకులు ఎందుకు లేరు అని అంటే అడిగిన వారికి కాదనకుండా ఇక్కడ అన్నదానంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యం బాగలేకపోతే వైద్య సదుపాయము ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు కూడా వారికి సేవ చేసే సందర్భాన్ని చూసాం. మరి కేవలం ఆ సేవలే కాకుండా ఆలయానికి కూడా మనం ఇక్కడ వెనుక చూస్తున్నాము ఈ ట్రాక్టర్లో వచ్చినటువంటి మన భక్త సోదరులందరూ వారు స్వచ్ఛందంగా తరలివచ్చి స్వామివారికి చేసే సేవను ఏమాత్రం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేస్తున్నారు. మనం ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. బుగ్గరామలింగేశ్వర స్వామి కృపతో మేము ఇక్కడికి మా కులం తోటవారి సంఘము మేము 30 మంది ఉన్నాము. ఇంటింటికి ఖచ్చితంగా ప్రతి శివరాత్రి ఒక వారం రోజుల ముందున్నప్పుడు ఇంటింటికి ప్రతి మెంబర్ ఖచ్చితంగా ఇక్కడ అటెండ్ అయ్యి మేము వంట చేసేందుకు కుల సంఘం తరఫున పొలకట తీసుకొచ్చేస్తాము. మాకు ఇక్కడ పనిచేసేందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మాకు ఇక్కడ భగవంతుని సేవ చేయడం రావడం మా అదృష్టం అని భావిస్తాము. మా ఈ విలేజ్లో ఉండడము ఇక్కడ మాకు దేవుడు ఉండడం మేము ఇక్కడ దేవునికి సేవ చేయడం మా అదృష్టం అనుకుంటాము. పూర్వజన్మలు చేసుకున్న అదృష్టం అని భావిస్తున్నాము. మా పిల్లలకు మాకు ఐరారోగ్యంతో సంతోషాలతో ఇక్కడికి వస్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఇప్పుల నుండి మొదలుకుంటే 90 సంవత్సరాల తాత వరకు ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరూ దేవుడికి సేవ చేయడంలో మేము అందరం పాల్పంచుకుంటున్నాం. మా వయసు అనేది దేవుడికి సేవ చేయడానికి అడ్డం కాదని చెప్పేసానని ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులను కూడా చూస్తున్నాం. యువకులు వృద్ధులు అనే తేడా లేకుండా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇట్లా దేవునికి సేవ చేయడానికి రావడం అనేది మనం చాలా అరుదుగా చూస్తుంటాం. మనం అక్కడ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సేవకు వెళ్ళే వాళ్ళని చూస్తాం, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాము. స్వచ్ఛందంగా ఇట్లాంటి గుళ్ళకు సేవ చేయడానికి తరలి రావడము ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుంటే అన్ని ఆలయాలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని చెప్పేదాన్ని ఎల్ఆర్డీ న్యూస్ తెలుపుతుంది. థ్యాంక్ యూ.